హనుమకొండ జిల్లా పరకాలపట్నంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ కమిషనర్ శేషు తొలగింపు చర్యలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఉదయం నుంచి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బైఠాయించి మున్సిపాలిటీ ఎదుట స్నానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ శేషుకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మలుగూరి భిక్షపతి మాట్లాడుతూ ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ఇలాంటి కక్షపూర్తి చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. సంవత్సరాల క్రితం నుండి నిరంతరాయంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కొనసాగుతున్నా పట్టించుకొని కమిషనర్ ఫ్లెక్సీలు పెట్టి 3 రోజులు కానీ బీజేపీ ఫ్లెక్సీలను తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, కొండా మురళి లాంటి నాయకుడిని ఓటమిపాలు చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే మలుగూరి భిక్షపతికి ఉందని అన్నారు. పరకాల్లో ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఓటమి ఖాయమని, బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ కౌన్సిలర్లు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి అక్రమాలకు తావులేటువంటి వ్యక్తి నాకు మొన్న ధర్మారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తే నాకు నవ్వచ్చింది. నేనట కుంకుమ గుడి భూమిని ఆక్యుపై చేసుకుంటానికినట కంకణం కట్టుకున్నట, కుంకుమ గుడి భూమి కేసులు వేసిందేవాళ్ళు, కరపత్రం తీసిందేవాళ్ళు, ఎదురాలను ముందు పెట్టి ఆపిందేవాడు. అసలు పూజని అడి తెలుస్తుంది, ఏ పూజారిని పుణ్య పూజారి వాళ్ళు అయ్యాడు తెలుస్తుంది. అసలు కొంచెం మాట్లాడాలి, సిగ్గు ఉండాలి, శర్మ ఉండాలి. నువ్వు కబ్జా చేస్తామని సీఎంఎస్ కాడ మేము ఆపెట్టినావు, బల్యూడది కబ్జా చేసి అక్కడ ఆక్యుపై చేసుకున్నాం. రేపేళ్ళు అంటాల్లో అక్కడ మార్కెట్ షిఫ్ట్ అయినాక కూరగాయల మార్కెట్ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారని చెప్పి జాగ్రత్త, మరి ఆక్యుపై చేసుకుంటారు అంటారు నాకు తెస్తా. నిన్నే ఒకళ్ళు చెప్పిండు సారీ ఓ మార్కెట్ అక్కడ పోయిన తర్వాత ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు అయ్యట అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగా వేస్తున్నారు. నిన్ను ఓడిచేదాకా నిద్రపోను, నీ యొక్క కబంధ అస్తాల నుంచి, నీ యొక్క దౌర్జన్య పరిపాలన నుంచి, నీ యొక్క నిరంకుశ పరిపాలన నుంచి, నీ యొక్క దోపిడీ పరిపాలన నుంచి నేను పరకాల యొక్క పరిజనను తప్పనిసరిగా విముక్తి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది మీరేదో ఫిక్స్లు డబిస్తే, మీరేదో కేసులు పెడితే, మీరు బెదిరిస్తే భయపడ్డోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మేము రాయకేళకి వచ్చినప్పుడు నువ్వు ఓడి వాళ్ళు కూడా నేర్చుకున్నా రాయకేళల్ల. పరకాల ప్రాంతంలో టీడీపీ గద్దెలు కట్టింది మలూరు భిక్షపతి, టీడీపీ జెండాలు ఎగిరిసింది మలూరు భిక్షపతి. నువ్వు ఎక్కడ టీడీపీ గద్దె కట్టిన ఒక ఊరు పేరు చెప్పు. లేదు. పరకాల నియోజకవర్గంలో, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి పడిన నియోజకవర్గంలో టీఆర్ఎస్ఎల్ జెండా కట్టింది మలూరు భిక్షపతి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించింది మలూరు భిక్షపతి. నువ్వు ఎక్కడ టీఆర్ఎస్ జెండా కట్టినవరో చెప్పాలి. కనీసం మన చేసేటువంటి వాళ్ళను, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళను, ప్రజలను అణచివేసేటువంటి వాళ్ళను, బడుగు బలహీన వర్గాలను ఇసడించుకునే వాళ్ళను, ఎస్సీలంటే అసలే గిట్టని వాళ్ళను మలూరు భిక్షపతి ఎప్పుడు కూడా ఓడిస్తాడు. నేను పుట్టింది అందుకు మీలాంటి వాళ్ళను ఓడిస్తానికే మలూరు భిక్షపతి మళ్ళా పునర్జన్మతోటి మళ్ళా తిరిగి రాయకులకు వచ్చాను. బీజేపీ పాండవ పాపానికి ఒక ఫ్లెక్సీ పెట్టినారు, ఈ ఒక్క ఫ్లెక్సీ తీయాలి కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఫ్లెక్సీ ఇస్తారు. అప్పటి వరకు బీజేపీ పెట్టే వరకు టీఆర్ఎస్ అనుకుంటారు.
ఇసడించుకునే వాళ్ళను ఎస్సీలు అంటే అసలే గిట్టని వాళ్ళను ఒలు భిక్షవాది ఎప్పుడు కూడా ఓడిస్తాడు. నేను పుట్టింది అందుకో మీలాంటి వాళ్ళను ఓడిస్తానికే ములూరు భిక్షవాది మళ్ళా పునర్జన్మతోటి మళ్ళా తిరిగి నాయకులు కట్టినారు. నీ కొంచెమన్నా జ్ఞానం ఉందా? వాస్తవంగా ఒక ముద్దు బిడ్డ బీసీ ముద్దు బిడ్డ వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు ఫ్లెక్సీలు తీసేస్తావా? ఏమనుకుంటున్నావు? ఆయన పేరు చెప్తే నువ్వు గజ గజ అంటావు. వాస్తవంగా నువ్వు ఉంటే తెలుస్తుంది అసలు నా చరిత్రలోనే బీసీ ముద్దు బిడ్డ పరకాలకు వస్తే జరిగినటువంటి ఒక కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. నువ్వు నడిపి చెప్తే 500 బైకులు పెట్టి నువ్వు ఒక 8 గంటలు ర్యాలీ తిని ఎమ్మడి ఎవరు ఉంటారో తెలుస్తుంది. ఎవరు ఉన్నారు? కారణం ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకున్న కార్యకర్తలు ఉన్నారు. ప్రేమతోటి వచ్చిన వాళ్ళు కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు సాయంత్రం 6 గంటలు మీటింగ్ పెడతారు. సాయంత్రం 23వ తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి యొక్క ఈటెల రాజేంద్ర గారి యొక్క పర్యటన నిమిత్తము మేము అందరి అధికారులతోటి, ఇటు పోలీసు అధికారులతోటి, అటు మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేనే స్వయంగా వచ్చి కొద్ది రోజుల క్రితము తెలియడం జరిగింది. అధికారుల పర్మిషన్ తీసుకొని ఏ గ్రామాలైతే మేము ఫ్లాగ్ హెయిస్టింగ్ చేస్తున్నామో, ఏ మా కార్యాలయాలు ఓపెనింగ్ ఉందో ఆ పర్యటన వివరాలన్నీ సవివరంగా అధికారులకు తెలియజేసి మేము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఫ్లెక్సీలు, వాళ్ళ యొక్క బొమ్మలు నిరంతరాయంగా పరకాల పట్టణంలో 360 రోజులు ఉంటున్నాయి. తెలంగాణ ముద్దుబిడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు ప్రేమిస్తున్నటువంటి ఒక నాయకుడిని పరకాల పట్టణానికి తీసుకొని వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మా కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు కూడా మేము లలిత ఫంక్షన్లో సమావేశం ఏర్పాటు చేస్తే 2000 మంది అక్కడ సమావేశంలో సాయంత్రం వరకు కూడా ఆ యొక్క పరకాల పట్టణంలో వివిధ పార్టీలు వాళ్ళ పార్టీ కార్యక్రమాల గురించి కావచ్చు శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితిలో వచ్చి కొన్ని ఫ్లెక్సీలు పెట్టి కూడా జరుగుతుంది. మేము కూడా వాళ్ళ మీద గౌరవంతో రోజులు ఉంచడం జరుగుతుంది. గత మొన్న పెట్టిన బీజేపీ వాళ్ళు కూడా మాకు అనుమతి తీసుకోలేదు. వాళ్ళు అయినా వాళ్ళ ప్రోగ్రామ్ అయ్యే తరఫున 4 రోజుల తర్వాత ఈ రోజు ఎక్కువ మొత్తంలో పెట్టిన వాళ్ళు తీసేయడం జరిగింది. పరకాల పట్టణంలో ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. మేము ఉద్యోగులు అనేది ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం పనితీరు మేము ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మాకు ఏ పార్టీకి పక్షపాతం లేదు, వ్యతిరేకం కాదు. అందరు మాకు సమానమే. ఏ పార్టీ ఫ్లెక్సీ అయినా పెట్టుకున్నా కూడా ఇక్కడ నుంచి ఇన్ని రోజులు గౌరవం మీద అందరినీ వదిలిపెట్టడం జరిగింది. ఇక నుంచి ఎవరు ఫ్లెక్సీ పెట్టుకోవాలనుకున్నా ముందు సన్నతో పెనాల్టీ కట్టుకుంటా మేము ఇచ్చిన గడువు లోపల గడువు రోజులు నిర్ణీత కాలపరిమితుల్లో ఫ్లెక్సీ పెట్టుకోవడానికి అనుమతించడం జరిగింది. ఈ విషయాన్ని పరకాల పట్టణ ప్రజలు ప్రాయకందరూ గమనించి పరకాల మున్సిపాలిటీ సహకరించి పరకాల మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు సహకరించాలని కోరుకుంటున్నాం. ఇకపై మాత్రం ఎవరైనా ముందస్తు అనుమతి తీసుకుని పెనాల్టీతో పాటు మేము ఇచ్చిన గడువు లోపల మాత్రం పెట్టుకుంటే ఫ్లెక్సీలు ఉంటాయి, లేదా అటు ఫ్లెక్సీలు ఏ పార్టీ అయినా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎవరికి వ్యక్తిగతం కాదు, మాకు ఏ పార్టీతో వ్యతిరేకం కాదు, ఏ పార్టీ మాకు పక్షపాతం కాదు. ప్రభుత్వం సహకార ప్రభుత్వ ఉద్యోగిగా మేము పనిచేస్తున్నాము. వీటిని వాళ్ళ రాజకీయ కారణాల మా వ్యక్తిగతంగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద కాదు, వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇది మంచి పద ఉద్యోగులను ముందులో తీసుకురావడం వాళ్ళ రాజకీయ కారణాల గురించి మమ్మల్ని మాకు ఇక్కడ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది వారి వచ్చిన చేయడం జరిగింది. వారి ఊరవతల మాత్రం ఒక 4 ఓటింగ్ ఉన్నాయి, వాటి కూడా వాళ్ళు ఫెనాలి కడుతున్నారు. వాటి వాడికి ఉంచడం వారు ఫెనాలి కడుతున్నారు అభివృద్ధి చేస్తారు. థ్యాంక్ యూ సార్.